హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మీకు నేను జొన్న పిండితో అప్పటికప్పుడే 5 నిమిషాల్లో మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసి చూపించబోతున్నాను. ముందుగా ఒక మిక్సీ జార్లో 1 కప్పుతో బొంబే రవ్వ తీసుకోవాలి. ఉప్మా రవ్వ అంటారు కదా అది. అదే కప్పుతో జొన్న పిండి కూడా తీసుకోవాలి. రెండు ఈక్వల్ గానే తీసుకోవాలి. మళ్ళీ అదే కప్పుతో 1/2 కప్పు పెరుగు తీసుకోవాలి. పొల్లటి పెరుగు అవసరం లేదండి, నార్మల్ పెరుగైనా సరిపోతుంది. ఇప్పుడు 2 కప్పులతో వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. దోసపిండి ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్లీ అలా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేశాక ఒక బౌల్లో ఇదంతా సిఫ్ట్ చేసుకోవాలి. మీకు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, కన్సిస్టెన్సీ దోసపిండి లాగే ఉండాలన్నమాట. ఇప్పుడు ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయ వేసుకుంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 2 ఇంచు అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మీరు కావాలంటే ఇక్కడ గ్రేట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా చిన్నగా కట్ చేసుకోండి. మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే పచ్చిమిరపకాయలు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. 1/2 కప్పు కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు, 1 టీ స్పూన్ జీలకర్ర, సరిపడంత ఉప్పు వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఈ పిండిలో ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి. లాస్ట్ లోని 1/2 టీ స్పూన్ అంత వంట సోడా వేసుకోవాలి. వంట సోడా వేసుకున్నారనుకోండి ఇది చక్కగా పొంగుతుంది, మెత్తగా కూడా ఉంటుంది. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు, అంత మెత్తగా రాదన్నమాట మీరు వంట సోడా వేసుకోకపోతే. వంట సోడా వేసుకొని ఒకసారి కలుపుకొని వెంటనే మనం ఊతప్పాలు వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని 1-3 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ యూజ్ అవుతుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2-3 గరిటలు మీరు ఈ పిండి వేసుకోవాలి. కొంచెం థిక్గానే వేసుకోవాలండి, అప్పుడే బాగుంటాయి. పలాచికి అయితే అంత బాగోదు, థిక్గా వేసుకోండి. ఇలా వేసాక ఫ్లేమ్ని లో చేసుకొని మూత పెట్టుకొని ఇది కుక్ అయిన వరకు కుక్ చేసుకోవాలి. 2-3 నిమిషాలండి అంతే. 3 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తున్నాను. చూడండి చక్కగా పొంగింది కదా. ఇప్పుడు ఒకసారి మళ్ళీ టర్న్ చేసేసుకోవాలి. టర్న్ చేశాక మూత పెట్టకండి, ఎందుకంటే పై లేయర్ క్రిస్పీగా ఉంటుంది కదా, మూత పెట్టిన వల్ల మెత్తగా అయిపోతుంది అనమాట. టర్న్ చేశాక 1/2 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి రెడీ అయిపోయింది. అలాగే మీరు అన్ని ఊతప్పాలు వేసేసుకోవాలి. అంతేనండి రెడీ అయిపోయింది హెల్దీ బ్రేక్ఫాస్ట్. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో, పెద్దగా హడావుడపడాల్సిన అవసరం కూడా లేదు. హలో ఎవ్రీవన్, తెల్లవారి లేచిన వెంటనే టిఫిన్ చేసుకోవాలి. ఇంట్లో ఇడ్లీ రుబ్బు, దోశ రుబ్బు లేదనుకోండి, ఇలా అప్పటికప్పుడే రాగి పిండితో సెట్ దోసాస్ వేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది. పైలేర్ క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా భలే ఉంటాయి. అండ్ 10 నిమిషాల్లోనే రెడీ అయిపోద్ది. అలాగే దీంతో పాటు మీకు నేను టమాటో చట్నీ కూడా చేసి చూపిస్తాను. ఈ 2 కాంబినేషన్ అదిరిపోద్ది. సో వీడియోలోకి వెళ్ళి చూసొద్దామా ఈ హెల్దీ రాగిపిండి సెట్ దోసాస్ ఎలా వేసుకోవాలో. పదండి, ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పుతో రాగిపిండి వేసుకోవాలి. ఇది బయట మార్కెట్లో ప్యాకెట్లో దొరుకుతుంది చూసారా, ఆ రాగిపిండి నేను యూజ్ చేశాను. అలాగే 3/4 కప్ బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఉప్మా రవ్వ అంటారు కదా అది, పచ్చిదే వేసుకోవాలండి, ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు 1/2 కప్ పెరుగు వేసుకోవాలి. మీ దగ్గర పొల్లటి పెరుగు ఉందనుకోండి అది కూడా వేసుకోవచ్చు. మీరు కావాలంటే ఇక్కడ 1 కప్పుతో పెరుగు కూడా వేసుకోవచ్చు, బట్ వాటర్ కొంచెం తక్కువ వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్పే పెరుగు వేశాను కాబట్టి 2 కప్పులతో వాటర్ వేసుకున్నాను. వేసిన తర్వాత ఉండలేవి లేకుండా చూసుకొని చేతితోనే చక్కగా కలుపుకోండి. స్పూన్తో అనుకోండి కొంచెం టైప్ పడుతుంది, చేతితో అయితే చక్కగా కలిపించుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకొని 10 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి. 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తాను. చూడండి ఈ రాగి పిండి కొంచెం దగ్గరికి అయింది, కొంచెం థిక్గా అయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోని ఈ పిండి అంతా వేసుకొని మిక్సీ చేసుకోవాలి. వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదు, డైరెక్ట్గానే మిక్సీ చేసేసుకోవాలి. మిక్సీ చేశాక బౌల్లో ఇదంతా షిఫ్ట్ చేసేసుకోవాలి. ఈ బ్యాటరు థిక్గా ఉండకూడదండి, పలాచుగానే ఉండాలి. మీరు వీడియోలు చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఇలానే ఉండాలన్నమాట. పలాచుగా ఉంటేనే ఈ దోశలు చక్కగా పొంగుతాయి. ఇందులో 1 మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. 1 మీడియం సైజ్ టమాటోని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. మీకు టమాటో ఇష్టం లేదనుకోండి స్కిప్ చేసుకోవచ్చు. అలాగే 1 ఇంచు అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. 2 పచ్చిమిరపకాయలు, కారం కూడా మీ టేస్ట్ ప్రకారంగానే మీరు వేసుకోవచ్చు. కారం కొంచెం ఎక్కువ ఇష్టపడితే ఇంకో 2 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు. అలాగే కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కొత్తిమీరని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కొత్తిమీర కరివేపాకు మీకు నచ్చినంత వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ సోడా వేసుకున్నారనుకోండి ఇవి చక్కగా పొంగుతాయి అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ దీంట్లో బాగా కలిసినట్టు చక్కగా కలిపించుకోవాలి. అండ్ ఈ బ్యాటర్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే కూడా దోశలు వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2-3 గరిటలు పిండి దీంట్లో వేసుకోవాలి. కొంచెం ఎక్కువే వేసుకోవాలి, ఎందుకంటే థిక్గా స్పాంజీగా రావాలంటే బ్యాటర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట. ఇలా 3 గరిటలు వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఇది లైట్గా ఫ్రై అయిన తర్వాతే మీరు మూత పెట్టుకోవాలి. పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే
ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఒక నిమిషం అయిన వెంటనే మూత తీసుకొని కింద పాటు చూసారా కొంచెం ఫ్రై అయింది అంటే గోల్డెన్ కలర్ లో కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడు వెంటనే టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మీరు మూత పెట్టుకోకండి, మూత పెట్టుకున్నారా క్రిస్పీనెస్ పోతుంది అన్నమాట. అందుకే మూత పెట్టుకోకుండానే మీడియం ఫ్లేమ్లో ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. సో అంతేనండి, రెడీ అయిపోయింది రాగి సెట్ దోసాస్. ఇప్పుడు ఈ దోస తీసుకొని ఒక టిష్యూ పేపర్ మీద వేసుకోండి. డైరెక్ట్ గా ప్లేట్లో వేసేసుకున్నారనుకోండి కింద వాటర్ ఫామ్ అయ్యి క్రిస్పీనెస్ పోతుంది అనమాట, మెత్తగా అయిపోతుంది. సో ఇలాగే మీరు అన్ని దోసాలు వేసుకోవాలి. ఈ రోజు వీడియోలో మీకు నేను పప్పులేవి నానబెట్టకుండా రుబ్బకుండా అప్పటికప్పుడే మెత్తటి స్పాంజ్ దోసాలు వేసి చూపిస్తాను. ఈ దోసాలు మీకు నేను తుంచి చూపిస్తాను, చూడండి ఎంత సాఫ్ట్ గా ఎంత మెత్తగా ఉన్నాయో. చూస్తున్నారు కదా వీడియోలోని, ఇవి ఎంత మెత్తగా ఉంటాయంటే మీరు రెండు మూడు దోసలు ఎక్కువే తింటారు, అలాగే చాలా రుచిగా కూడా ఉంటాయి. దీంతో పాటు మీకు నేను టమాటో చట్నీ కూడా చేసి చూపిస్తాను. ఈ రెండు కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో. పదండి, ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక కప్పుతోని బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఉప్మా రవ్వ అంటారు కదా అది. ఏ కప్పుతో మీరు బొంబాయి రవ్వ వేసుకున్నారో అదే కప్పుతో వాటర్ వేసుకొని ఒకసారి స్పూన్తో చక్కగా కలుపుకొని ఇది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఆ బౌల్లో హాఫ్ కప్పు అటుకులు వేసుకోవాలి. అటుకులు వేసుకొని ఒకసారి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు పావు కప్పు అంతా పెరుగు వేసుకోవాలి. పొల్లటి పెరుగు అనుకోండి ఇంకా బాగుంటుంది. అలాగే కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకొని ఈ రెండింటిపైన మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోవాలి. 15 నిమిషాలు అయిపోయాయి కదా. ఇప్పుడు మూతలు ఓపెన్ చేసుకొని ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని అందులో ముందు ఈ రవ్వ ఉంది కదా నానబెట్టుకున్న, ఆ రవ్వ అంతా వేసుకొని అలాగే అటుకులు కూడా నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా అదంతా వేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేశాక ఈ పిండి అంతా ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ కొంచెం థిక్గా ఉంది కదండి, ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎక్కువ కాదు, మీకు నేను కన్సిస్టెన్సీ చూపిస్తాను, దాన్ని బట్టి మీరు వాటర్ వేసుకోవాలి. అంటే నార్మల్గా మనకు దోసల కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో దోసల బ్యాటర్ కన్సిస్టెన్సీ అలానే ఉండాలి. మరీ పలాచగా ఉండకూడదు, అలానే మరీ థిక్గా కూడా ఉండకూడదు. మీరు వీడియోలో చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకోవాలి, మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. బేకింగ్ సోడా కాదండి, బేకింగ్ పౌడర్. ఆ పౌడర్ పైనే ఒక 3 టీ స్పూన్లు వాటర్ వేసుకోండి. వాటర్ వేశారనుకోండి ఈ బేకింగ్ పౌడర్ అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. యాక్టివేట్ అయ్యి ఈ దోశలు మనకి స్పాంజీగా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ పౌడర్ అంతా దీంట్లో బాగా కలిపినట్టు చక్కగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలి. సో బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. మీ వీడియోలో చూస్తున్నారు కదా ఇలా. ఇప్పుడు ఒక తవా తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని తవాని బాగా హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని దోసలు వేసుకోవాలి. ఈ దోసలు మరీ పలాచగా వేసుకోకూడదండి, కొంచెం థిక్గా వేసుకోవాలి, అప్పుడే చాలా స్పాంజీగా ఉంటుంది. మీ దగ్గర పెద్ద గరిటె ఉందనుకోండి ఒక గరిటెతో వేసుకోండి, చిన్న గరిటె అయితే 2 గరిటెలతో వేసుకోండి. మీరు చూస్తున్నారు కదా వీడియోలో ఇలా అనమాట. వేసిన వెంటనే దోస పైన ఇలా కన్నకన్నాలుగా వస్తుంది. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కింద సైడ్ గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే ఈ అట్టును తీసుకొని టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసిన వెంటనే ఒక 10 నుంచి 20 సెకండ్స్ అండి, ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. వెంటనే తిప్పుకొని ఇప్పుడు ఈ దోశ తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. ఇలాగే మీరు అన్ని దోశలు వేసుకోవాలి. దోశలు కొంచెం థిక్గా వేసుకోండి, అప్పుడే స్పాంజీగా ఉంటాయి. సో అంతేనండి రెడీ అయిపోయి మెత్తటి స్పాంజ్ దోశలు, అది కూడా ఇన్స్టెంట్గా అంటే అప్పటికప్పుడే, చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఈరోజు వీడియోలో మీకు నేను అప్పటికప్పుడే సగ్గుబియ్యంతో క్రిస్పీగా దోశలు ఎలా వేసుకోవాలో చూపించిపోతున్నాను. సగ్గుబియ్యం నానబెట్టి దోశలేయడం మీ అందరికీ తెలిసిందే. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఎండాకాలం సగ్గుబియ్యం తీసుకుంటే చాలా మంచిదండి, బాడీని కూల్ చేస్తుంది. సో ఈ హెల్దీ అండ్ టేస్టీ సగ్గుబియ్యం దోశలు ఎలా వేసుకోవాలో వీడియోకి వెళ్ళి చూసేద్దామా. పదండి, ముందుగా ఒక పాన్ తీసుకొని 1 కప్పుతోని సగ్గుబియ్యం తీసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఒక 2 నిమిషాల పాటే ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదండి, ఇది క్రిస్పీగా అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక సగ్గుబియ్యం తీసుకొని నోట్లో వేసుకోండి. క్రిస్పీగా ఉందనుకోండి ఇంకా మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లగైన వరకు పక్కన పెట్టుకోండి. చల్లగైన తర్వాత ఒక మిక్సీ జార్లో ఈ సగ్గుబియ్యం అంతా వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. పౌడర్ చేశాక మీకు చూపిస్తున్నాను ఇలా చేసుకోవాలి. కొంచెం రవ రవ్వగానే ఉంటుందండి, మరీ మెత్తగా పౌడర్ లాగా ఉండదు. ఇప్పుడు ఒక బౌల్లోని ఈ సగ్గుబియ్యం పౌడర్ అంతా షిఫ్ట్ చేసేసుకోవాలి. అలాగే 1 కప్పుతో బియ్యం పిండి కూడా తీసుకోవాలి. అండ్ మీ ఇంట్లో ఇద్దరే ఉన్నారనుకోండి 1/2 కప్పే తీసుకోండి. 4-5 ఉంటేనే ఇలా 1 కప్పు తీసుకోండి, ఎందుకంటే ఇది బ్యాటరు చాలా ఎక్కువ అవుతుంది, అందుకే మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకొని
ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా చూసుకొని చక్కగా కలుపుకోవాలి. ఒక్కసారి వాటర్ అంతా వేసుకున్నారనుకోండి ఉండలు ఫామ్ అయిపోతాయి, అందుకే కొంచెం కొంచెం వేసుకోండి. నేను ఇక్కడ ఒక 6 నుంచి 7 కప్పులు వాటర్ వేసుకున్నానండి. వాటర్ ఇంతే వేసుకోవాలని ఏమీ లేదు, మీకు నేను కన్సిస్టెన్సీ చూపిస్తాను, దాన్ని బట్టి మీరు వాటర్ వేసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా చక్కగా కలిపిస్తున్నాం కదా, ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో 2 మీడియం సైజు బాయిల్ చేసుకున్న ఆలు వేసుకోవాలి. అలాగే కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చేసిన తర్వాత ఈ పేస్ట్ అంతా ఈ బ్యాటర్లో కలిపించుకోవాలి. ఇలా ఆలు వేసిన వల్ల దోశ చాలా క్రిస్పీగా ఉంటుంది, చాలాసేపు వరకు క్రిస్పీనెస్ పోదండి, అలాగే ఉంటుంది. ఈ ఆలు పేస్ట్ ఈ బ్యాటర్లో బాగా కలిసినట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఇంకొక 2 కప్పులు వాటర్ వేసుకున్నానండి, మీకు నేను కన్సిస్టెన్సీ చూపిస్తాను. కలిపిన తర్వాత థిక్గానే ఉండాలి, అంటే మనం రవ్వ దోశ వేసినట్టు అంత పలాచగా ఉండకూడదు బ్యాటరు, కొంచెం థిక్గా ఉండాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, అల్లం ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి 1 టీ స్పూన్. పచ్చిమిరపకాయలు 2 చిన్నగా కట్ చేసుకోవాలి, మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి, అలాగే కొత్తిమీర. ఇవన్నీ వేసిన తర్వాత చక్కగా ఒకసారి బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, ఇలా థిక్గా ఉండాలి. ఇలా ఉంటేనే దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి. నాకు కొంచెం ఉప్పు సరిపోలేదు, అందుకే కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాను. సపోజ్ దోశలు వేసినప్పుడు దోశలు సరిగ్గా రాలేదనుకోండి, ఇంకొంచెం బియ్యం పిండి మీరు కలుపుకోవచ్చు. బ్యాటర్ థిక్గా ఉంటేనే దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి అడుగు నుంచి అంటే కింద నుంచి బాగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు దోశలు వేసుకోవాలి. ముందు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ని బాగా హీట్ చేసుకోవాలి. సరిగ్గా హీట్ అవ్వలేదనుకోండి దోశలు క్రిస్పీగా రావు, అందుకే బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. మీద బ్రష్ ఉంటే బ్రష్తో అప్లై చేసేసుకోండి. అప్లై చేశాక మనం రవ్వ దోశలు ఎలా వేసుకుంటామో ఎగ్జాక్ట్లీ అలానే వేసుకోవాలండి. పిండి పైన పిండి వేసుకోకండి, ఇలా మొత్తం స్ప్రెడ్ అయినట్టు వేసుకోవాలన్నమాట. అప్పుడే దోశలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఫ్లేమ్ని హైలోనే ఉంచుకోండి, గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఈ దోశని ఫ్రై చేస్తూనే ఉండాలి. అలాగే కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి గోల్డెన్ కలర్లో వచ్చేసింది కదా, ఇంకొంచెం డార్క్ కలర్లో రావాలి, అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని హైలోనే ఉంచుకోండి. ఇలా ఇంకొంచెం డార్క్ అయింది కదా, ఇప్పుడు ఈ దోశని తీసుకోవాలి. చూడండి పేపర్ లాగా ఎంత బాగా వచ్చిందో, చాలా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది, ఇంట్లో అందరికీ నచ్చుతుందండి. అలాగే మీరు ఎన్ని దోశలు అయితే అన్ని దోశలు వేసుకోవచ్చు. ఫ్లేమ్ని హైలో పెట్టుకొని వేసుకోండి, క్రిస్పీగా ఉంటాయి దోశలు. సో అంతేనండి, రెడీ అయిపోయింది అప్పటికప్పుడే సగ్గు బియ్యం దోశలు. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో, చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ దోశలతో కొబ్బరి చట్నీ అయినా పల్లీ చట్నీ అయినా అల్లం చట్నీ అయినా చాలా బాగుంటుంది. నేనైతే పల్లీ చట్నీ చేసుకొని తిన్నాను, భలే అనిపించింది. సో అంతేనండి వీడియో. వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి, అలానే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ కృతికా వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు అలా క్లిక్ చేసుకున్నారనుకోండి నేను పెట్టిన న్యూ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్కి వస్తాయి. సో బాయ్ బాయ్.